మన ఆత్మలకు చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కనుక వాక్య విషయంలో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి వాక్య విషయంలో నిర్మోహమాటంగా ఉండాలి ఎవరేది చెప్పినా సరే గుడ్డిగా నమ్మేటువంటి మనసు మనలో నుంచి ముందుగొంట తీసివేయాలి ఇతన అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం వీరు దశలోనికలో ఉన్న వారందరికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలు సిలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి చూసారా వారుకున్న బాధ్యత ఒక సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు గుడ్డిగా నమ్మకుండా ఆ వాక్యాలు అలా ఉన్నవో లేదో దేవుడు అనుకున్నట్లుగా చెబుతున్నారో లేదో మరొక సందర్భంగా వీళ్ళు చెబుతున్నారో లేదో అని వారికి కూడా లేఖనాలయందు పరిశోధనతో పరిశోధించారు ఎవరు చెప్పినా సరే దాన్ని పరిశోధించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభులు వారే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు లేఖనాలయందు నిత్యజీవం కలదని తలంచుచున్నారు అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది అనే స్టేట్మెంట్ ను కూడా మనం చూసినప్పుడు లేఖనాల మీద విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళరా ఎవరు ఏది చెప్పినా సరే మనం పరిశోధన చేయకుండా పరిశీలన చేయకుండా మనం దాన్ని అలా స్వీకరించడం వలన ఏమవుతుంది అంటే మన ఆత్మీయ జీవితంలో ఎన్నో పొరపాట్లు జరిగేటువంటి ప్రమాదం ఉంది కనుక ప్రియ సోదరులారా నన్ను అపార్థం చేసుకోకండి నన్ను అపార్థం చేసుకుని మీరు ఇబ్బంది పడకుండా ఉండాలని మాటలు చెప్తున్నాను దయచేసి ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి చిన్న సందర్భం ఏంటంటే ఎకాద్ మన దేవుడు ఎకాదా లేదా యాకీదా అనే ఒక సందర్భంలో మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఇప్పుడు వాక్య విషయంలో శ్రద్ధాశక్తులు కలిగి ఉండవలసినటువంటి మనము వాక్యాన్ని ఒకవేళ కానీ మనం ఎవరు చెప్పినా స్వీకరిద్దాము అనేటువంటి భావజాలం నుంచి ముందుకొంట ఆ వ్యక్తిని చూడకుండా వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడైనా సరే వాక్య విరుద్ధంగా కానీ ఒకవేళ మనకి కానీ బోధించినట్లయితే దాన్ని మనం స్వీకరించకూడదు దాన్ని మనం అంగీకరించకూడదు మనం సత్యానికే ప్రాముఖ్యంగా ప్రాధాన్యతనివ్వాలి అంతేగాని అసత్యానికి మనం ప్రాధాన్యతను ఇవ్వకూడదు ఇక ఎకాద్ అనే పదాన్ని మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం ఇజ్రాయేలు వినుము మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా మన దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా ఇక్కడ సంపూర్ణంగా స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొక దేవుడు లేడు మన దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా దీని హిబ్రూ పదంలో మనం చూసినప్పుడు హిబ్రూ బైబిల్లోకి వచ్చి ఆ హిబ్రూ బైబిల్లో మూల పత్రాలలో చూసినట్లయితే అందులో ఎకాద్ అని కనబడుతుంది చూడండి మనకి మీరు చార్ట్లు చూస్తున్నారో ఎకాద్ అంటే అద్వితీయుడగు యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అనే సందర్భం మనకు కనబడుతుంది ఇప్పుడు దేవుడు ఎకాద్ అనే సందర్భం మనకి స్పష్టంగా కనబడింది చక్కగా కనబడింది ఏమండి వన్ వన్ అనగా ఎకాద్ అద్వితీయ దేవుడు అనే సందర్భం కనబడింది ఇప్పుడు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అనే సందర్భం మనం చూసినప్పుడు ఒక్కడే దేవుడు అనే ఈ వేలోకి తీసుకెళ్ళడం మానేసి ఒక్కడే దేవుడు కానీ అందులో బహువచనం ఉంది అందులో బహువచనం ఉంది అనేటువంటి భావజాలం తీసుకొచ్చి అందులో ఒక్కడే కానీ ఒక్కటైన దేవుళ్ళు అనే సందర్భంలో లాక్కొచ్చారు ఒక్కడే కానీ ఒక్కటై ఉన్నారు అనే సందర్భంలో లాక్కొచ్చారు ఎలాగంటే మీకు క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా అంటే ఒక్కటై అనే
పాయింట్ తీసుకురావడానికి ఒక్క టై అని పాయింట్ తీసుకురావడానికి మరుముఖ్యంగా మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకును గురించి మాట్లాడుతూ ఆ ఇస్సాకు యొక్క సందర్భాన్ని తీసుకొచ్చి మాట్లాడినటువంటి పాయింట్ ని కూడా మనం చూడొచ్చు ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడొచ్చు అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను ఇక్కడ పాయింట్ ఏం తీసుకున్నారంటే ఒక్కడై ఉన్న అనే పదంలో ఒక్కడై అనే పదాన్ని విడగొట్టి ఒక్కడై ఉన్న అనే సందర్భంలో మరి హిబ్రూలోకి వెళ్ళేసరికి హిబ్రూలో ఓన్లీ వన్ అని ఉంటది ఇంగ్లీష్లో చూస్తే ఓన్లీ వన్ అనగా యాకీద్ అనే పదం మనకు కనబడుతుంది యాకీద్ అంటే హిబ్రూలో ఏమని ఉందంటే యాకీద్ అని ఉంది అంటే దీన్ని బట్టి తెలియపరిచినటువంటి సందర్భం ఏంటంటే దేవుడు ఒక్కడే అనే సందర్భంలో యకాదని ఉపయోగించారు మరి ఇస్సాకు దగ్గరకు వచ్చేసరికి ఒక మనిషి దగ్గరకు వచ్చేసరికి యాకీదని ఉపయోగించారు యకాదని ఉపయోగించారు యాకీదని ఉపయోగించారు మనిషి కోసం తెలియపరుస్తున్నప్పుడు యాకీద్ అన్నారు అలాగే మరి దేవుని కోసం తెలియపరుస్తున్నప్పుడు యకాద్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రైట్ ఇప్పుడు ఈ సందర్భాన్ని ఎందుకు ఎత్తుకున్నారు ఈ సందర్భాన్ని ఎందుకు ఎత్తుకున్నారంటే ఇప్పుడు వీళ్ళ సందర్భం ఏంటంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా యాకీద్ కాదు యకాద్ అని నిరూపించడం కోసం దేవుడిలో బహుళత్వం ఉంది అని మరి తెలియపరచడం కోసం ప్రకటించడం కోసం వారికి అనుకూలమైనటువంటి వచనాన్ని ఉపయోగించుకున్నారు కానీ మరి మనిషి విషయంలోకి వచ్చేసరికి మరొక సందర్భంలో కూడా యకాద్ అనే ఉంటుంది చూడండి ఆ సందర్భాన్ని ఎందుకు వినియోగించలేదని నేను నిలదీస్తున్నాను అదే ఆదికాండము 42వ అధ్యాయము అదే ఆదికాండము 42వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం 13వ వచనం అందుకు వారు నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము కానాను దేశంలో ఉన్న ఒక మనుషుని కుమారులము ఒక మనుషుని కుమారులము నోట్ చేసుకోండి ఒక మనుషుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి ఇక్కడ ఒక మనుషుని కుమారులము ఒక మనుషుని కుమారులము అన్న దగ్గర అది ఏకవచనానికి సూచిస్తుంది ఒక మనుషుని కుమారులము అనేసరికి ఏకవచనం ఈ ఏకవచనాన్ని సూచిస్తుంది కనుక ఇక్కడ ఈ రిఫరెన్స్ను ఉపయోగించకుండా ఓ రిఫరెన్స్ను ఉపయోగించడానికి ఏంటంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు సమాజానికి తెలియపరిచేదాన్ని మరి అనుకూలమైనటువంటి రిఫరెన్స్ని ఉపయోగించుకున్నారు కానీ ఈ రిఫరెన్స్ ఎందుకు ఉపయోగించలేదని నేను సూటిగా అడుగుతున్నా ఇక్కడ ఏమనుంది మనుషుని ఒక మనుషుని అనేసరికి ఆ మనుషుని కోసం మాట్లాడితే ఏ సందర్భం ఉంది అంటే హిబ్రూలోకి వెళ్ళి చూద్దాం హిబ్రూలో చార్ట్ కూడా చూద్దాం ఏమండి అదే ఆదికాండము 42వ అధ్యాయము 13వ వచనంలో హిబ్రూలో ఏముందో చూద్దాం హిబ్రూలో ఏమనుంది ఆ హిబ్రూలో యకాదనుంది అంటే ఇండైరెక్ట్గా మనుషునికి వినియోగించలేదు మనుషులకి యకాదని చెప్పలేదు దేవునికి మాత్రమే ఇక్కడ ఉపయోగించడం జరిగింది అనేటువంటి ఇండైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళందరూ సిగ్గుపడ్డారు ఏమండి మరి ఈ రిఫరెన్స్ ఎందుకు ఉపయోగించలేదు ఏసేపు రిఫరెన్స్ ఎందుకు ఉపయోగించారంటే వాళ్ళ సిద్ధాంతాన్ని సమాజంలో తెలియపరచాలి ప్రియమైన వాళ్ళారా ఇలా అటువంటి వారైనా ఎంత గొప్పవారైనా ఈ సందర్భంలో మాత్రం నిలదీయవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది రైట్ ఇక మరొక సందర్భాన్ని కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం గిలాదు దేశమందు అమోరియులకు రాజైన మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం
గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన షిహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరు కుమారుడైన గెబారు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి అన్నాడు. దీని హెబ్రూలో ఒక మనిషిని గురించి మాట్లాడుతున్నప్పుడు అతడొక్కడే అన్నాడు. ఇప్పుడు అతడొక్కడే అనే సందర్భంలో హెబ్రూలోకి వెళ్ళేసరికి హెబ్రూలో ఏమని రాయబడి ఉంది చూద్దాం. ఆ చార్ట్ కూడా మీకు చూపిస్తున్నాను, స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. హెబ్రూలో ఏమనుంది? ఎకాద్. ఇప్పుడు దేవునికి ఎకాద్ అనే ఉపయోగించబడింది, మనుషుడికి ఎకాద్ అనే ఉపయోగించబడింది. దేవునికి ఎకాద్ ఉపయోగించబడింది కనుక దేవుడిలో బహుళత్వం ఉంది అన్నారు. ఇప్పుడు మనుషులకు ఉపయోగించబడింది కనుక మనుషులో కూడా బహుళత్వం ఉందా? మనుషులో కూడా బహుళత్వం ఉందా? అంటే వీళ్ళు చెప్పినట్లుగా ప్రాణము ఆత్మ శరీరము, ఈ ప్రాణము ఆత్మ శరీరము మూడు కూడా ఒక మనిషిలో ఎలాగైతే ఉన్నాయో అలాగే దేవుడులో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడని ఇలా ఇమిర్ చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఏమండి అంటే బహుళత్వాన్ని బోధించటం కోసం, బహుళత్వాన్ని తెలియపరచటం కోసం దేవుడు ఎకాదని ఉన్నాడు, మనుషుడు ఎకాదని అన్నాడు. మరి ఈ రెఫరెన్స్ను ఉపయోగించకుండా సేఫ్ రెఫరెన్స్ని ఎందుకు ఉపయోగించారంటే యాకీద్ అని చెప్పబడుతుంది. మన దేవుడు యాకీద్ కాదు, మన దేవుడు ఎకాద్. మరి మన దేవుడు ఎకాద్, యాకోబు ఎకాద్. అక్కడ ఏం తీసుకోవాలి, అక్కడ ఏం తీసుకోవాలి? ఒక్కడే అన్న పాయింట్ తీసుకోవడం మానేసి ఈ కన్ఫ్యూజన్ అంతా తీసుకొచ్చారు ప్రియమైన వాళ్ళరా. ఏమండి ఇప్పుడు ఆది కాండము బహువచనం ఉందని చెప్తున్నప్పుడు ఈ బహువచనంలో ఆది కాండము 2:24 చూద్దాం. 24 ఆది కాండము 2:24 మనం చూద్దాం. 24 రైట్. ఆది కాండము 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై ఎందురు అనే పాయింట్ చెప్పాడు. ఇక్కడ చూడండి, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై ఎందురు అంటే ఇద్దరు ఒక్కటయ్యారు. ఈ సందర్భం హెబ్రూలో కూడా చూద్దాం. హెబ్రూలో కూడా ఏమనుంది? ఎకాద్ అని ఉంది. ఏమండి ఇక్కడ మన వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే ఒక్కటిలో ఇద్దరు ఉన్నారా? నేను అడుగుతున్నా. మన వాళ్ళు చెప్పిన సంగతి ఏంటంటే వారిద్దరూ ఒకటే ఇక వేరు వేరు కాదు, వారిద్దరూ ఒక్కటే. ఈ ఒక్కటేలో బహుళత్వం ఉంది కనుక, ఒక్కటేలో బహుళత్వం ఉంది కనుక దేవుడు ఒక్కడే దేవుడు, ఆ ఒక్కడే దేవుడిలో ఒక్కటేలో బహుళత్వం ఉంది కనుక ఒక్కడే దేవుళ్ళో బహుళత్వం ఉంది, ఒక్కడే దేవుళ్ళో బహుళత్వం ఉంది. ఇది ఎలాగ వర్తిస్తుందండి చెప్పండి? దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఒక్కడే అన్నారా? మరి ఒక వస్తువు దగ్గర తీసుకొచ్చేసరికి ఒక్కటే వస్తువు అంటారు. ఏమన్నా అక్కడ కూడా ఎకాద్ అని ఉపయోగించబడుతుంది, ఎకాద్ అని ఉపయోగపడుతుంది. ఇప్పుడు సందర్భం ఎలాగ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలో మనకి, ఒక్కటిలో ఇద్దరు ఉన్నారా లేదా ఇద్దరు ఒకటయ్యారా అంటే ఇద్దరు కలిసి ఒక్కటయ్యారు
అనే పాయింట్ వరకు తీసుకుంటే బాగుండదు. అంతేగాని ఒక్కట్లోనే ఒక్కట్లోనే అక్కడ ఒక్కటే ఒక్కడే కాదు ఒక్కటే ఒక్కడే కాదు మనిషిని కానీ లేకపోతే ఒక దేవుణ్ణి కానీ మాట్లాడుతున్నప్పుడు ఒకడే ఒకడే మాట్లాడతారు. వస్తువును మాట్లాడుతున్నప్పుడు కావచ్చు లేకపోతే ఒక ద్రాక్ష గుత్తును మాట్లాడుతున్నప్పుడు కావచ్చు ఒకటే అంటారు. ఏమండి ఈ చిన్న చిన్న పదాల కోసం ఈ చిన్న చిన్న విషయాల కోసం మరి వీటిని కనీసం పరిశీలించకుండా మనం కానీ సమాజంలో బోధించాం అనుకోండి మనం షేమ్ అయిపోతాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవుడు అనేసరికి దేవుడు ఒక్కడే అనాలి కానీ ఒక్కటే అనేది ఎక్కడ గుర్తిస్తుంది ఎక్కడ వర్తిస్తుంది దేనికి వర్తిస్తుంది ఏమండి దేవుడు ఒక్కటే దేవుడు ఒక్కటే అనే పదం తెలుగు బైబిల్లో కూడా ఉండదు. అర్థమైందా తెలుగు బైబిల్లో కూడా దేవుడు ఒక్కటే అనే పదం ఉండదు. ఎస్ ఏ సందర్భంలో ఒకటయ్యారో చెప్పాలి కానీ ఇప్పుడు ఈ సందర్భాన్ని తీసుకొచ్చి మనం చెప్పిన సిద్ధాంతాన్ని బలపరుచుకోవడానికి మాట్లాడడానికి వీల్లేదు. మరొక సందర్భం సంచండి ఆదికాండము 11:6. చూడండి 6. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే. ఇక్కడ కూడా హిబ్రూలు ఏమైనా ఉపయోగించారు చాట్ చూడండి ఒకసారి. ఇక్కడ కూడా ఏమైనా ఉపయోగించారు ఎకాద్ 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 అని ఉపయోగించారు. జనము ఒక్కటే ఎకాద్ ఉపయోగించారు. భాష ఒక్కటే ఎకాద్ అంటే రెండు సందర్భాలు ఎకాద్ అనే పదం రెండుసార్లు వస్తుంది అక్కడ. ఏమండి జనము ఒక్కటే అని ఉంది కదా ఒకటే కదా ఒకటే అని ఉంది కదా జనము ఒక్కటే అన్నాడు కానీ జనము ఒక్కడే అనలేదు అక్కడ. ఒక్కడేకి ఒక్కటేకి చాలా తేడా ఉంది మీకు అర్థమవుతుంది కదా సందర్భం రైట్. ఇక్కడ ఒక విషయాన్ని అడుగుతాను నేను అందరూ ఒక్కటయ్యారా ఒక్కటిలో అందరూ ఉన్నారా ఈ పాయింట్ జాగ్రత్తగా ఆలోచించండి అందరూ ఒక్కటయ్యారా లేక లేక ఒక్కటిలోనే అందరూ ఉన్నారా అంటే ఒక్కటిలోనే అందరు లేరు అందరూ ఒక్కటిగా అయ్యారు. జనము ఒక్కటే భాష ఒక్కటే అంటే అక్కడ ఒక భాషే ఉంది రెండు మూడు భాషలు లేవు రెండు మూడు భాషలు లేవు ఒకటే భాష ఉంది అందరూ ఒకటయ్యారు. ఏ విషయంలో ఒకటయ్యారంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక విషయంలో ఒకటయ్యారు. చూడండి సత్య విషయంలో ఒకటవుతారా అంటే సత్య విషయంలో ఒకటవరు వేరు వేరు అయిపోతారు. సత్య విషయంలో దుష్టుడు అందరినీ కలిసికట్టుగా ఉండనీయడు. అర్థమవుతుందా ఒక్క శరీరమే అనేక అవయవాలు ఎలాగైతే ఉంటాయో అనేక అవయవాలు ఎలాగైతే ఉండి ఒక్క శరీరములో ఇమర్చబడి అందరూ ఒక పనే చేస్తారో అలా క్రైస్తవులందరూ అందరూ ఒక పనిలో నిమగ్నమవమని బైబిల్ చెప్పింది. అలా ఉండరు. ఏ విషయంలో ఒక్కటయ్యారు అంటే దేవునికి వ్యతిరేకమైన విషయంలో ఒక్కటయ్యారు. బాబేలు గోపురాన్ని కట్టడానికి వారి పేరు ప్రత్యేకతల కొరకు మరి బాబేలు గోపురాన్ని కట్టడానికి అక్కడ ఉన్న జనమంతా ఒక్కటయ్యారు. ఆ ఒక్కటిలో బహుళత్వం ఉంది కనుక దేవుడు కూడా బహుళత్వాన్ని చెప్పడం అవివేకం. దేవుడు బహుళత్వం అని చెప్పడం అవివేకం. దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నాడు. ఏమండి దేవుడు ఒక్కడే ఒక్కడే అని చెప్పబడుతున్న సందర్భాన్ని ఒక్కడే కాదు అందులోనే ఒక్కటై ఉన్నారనుకోవడం అవివేకం. ఇక ఒక సందర్భాన్ని చూపిస్తాను మీకు 15:16. మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే ఏర్పాటు ఒక్కటే ఏర్పాటు ఒక్కటే ఏర్పాటు రైట్ ఒక్కటే న్యాయ విధి ఉండవలెను ఒక్కటే ఏర్పాటు ఒక్కటే న్యాయ విధి. జనము ఇద్దరం రెండు జనాంగాలు
బాబెలు గోపురం దగ్గర జనము ఒక్కటే. కానీ ఇక్కడ జనాంగము రెండుగా విభజిస్తున్నాడు, రెండు జనాంగాలు. ఈ రెండు జనాంగాల్లో ఒకలేమో ఇజ్రాయేలీ ప్రజలు, ఒకలేమో అన్ని జనులు పరదేశులు, అంటే ఇజ్రాయేలీ ప్రజలు కానీ వారు. వాళ్ళకొక న్యాయవిధి, మీకొక న్యాయవిధి లేదు. వాళ్ళకొక ఏర్పాటు, మీకొక ఏర్పాటు లేదు. ఇద్దరికీ ఒక్కటే న్యాయవిధులు. అంటే ఇక్కడ రెండు జనాంగాలను చూపిస్తూ న్యాయవిధి ఒకటే అంటున్నాడు. న్యాయవిధి ఒకటే అంటున్నాడు. అక్కడ ఒక జనాంగాన్ని జీవిస్తున్నాడు, అక్కడ ఒక జనాంగాన్ని జీవిస్తున్నాడు. కానీ అక్కడ ఒక్కటే జనాంగం, అక్కడ రెండు జనాంగాలు లేవు. అలాగే ఈ భార్యాభర్తలు అక్కడ ఒకటే జంట, రెండు జంటలు, మూడు జంటలు, నాలుగు జంటలు లేరు. అక్కడ ఒక్కటే జంట వరకు తీసుకోవాలి. ఆ ఒక్కటిలో ఇద్దరు ఉన్నారు కదా, అందుకుని ఒక్కటిలో ఏకాదులో ఇద్దరు ఉన్నారు కనుక ఎందుకు అలా తీసుకోవాలి? అలా తీసుకోకూడదు. అక్కడ ఒక్కటి, ఒక్క జంట ఉన్నారు కనుక ఒకటే అని చెప్పాడు. అక్కడ ఒక జనాంగం ఉన్నారు కనుక ఒక్క జనాంగమే అన్నారు, ఒక్కటే జనం అన్నాడు, ఒక్కటే భాష అన్నాడు. అలాగే ఇప్పుడు సంఖ్యాకాండము 15:16 జనాంగము రెండో మూడో నాలుగో బహుళత్వం, కానీ న్యాయవిధి ఒక్కటే. వాళ్ళకి పరదేశికి కానీ ఏర్పాటు ఒక్కటే న్యాయవిధి, ఒక్కటే ఏర్పాటు. దీన్ని హెబ్రూలో చూద్దాం చూడండి. హెబ్రూలోకి తీసుకెళ్తాం, చాట్కి కనిపిస్తుంది కదా, చాట్ కనిపిస్తుంది. పైన కూడా ఏమనుంది, ఇదిగో చూడండి ఏమనుంది, సంఖ్యాకాండ నంబర్స్ 15:16 నంబర్స్ 15:16 ఉంది కదా, కనిపించింది కదా, రైట్. ఇప్పుడు ఈ కిందకు వచ్చేస్తే మనకి ఏం కనబడుతుందో చూడండి. రెండు టిక్లు పెట్టి చూపిస్తాను మీకు. చూసారా, టిక్ పెట్టాను మీకు, టిక్ పెట్టి రౌండప్ చేశాను. ఏకాద్, ఇక్కడ కూడా ఏకాద్, అక్కడ ఒక్కటే అనే పదానికి తీసుకోవాలి. ఒక్కటే అనే పదానికి తీసుకోకూడదు. అక్కడ దేవుడు ఒక్కడే, ఒక్కడే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన, పరిశుద్ధాత్మ దేవునికి తండ్రే, దేవుని కుమారుడు దేవుడే. ఏంటండి, దేవుని కుమారుడు దేవుడే, దైవ కుమారుడు దేవుడే. ఇప్పుడు దేవుని కుమారుడు దేవుడే కదా. ఇప్పుడు ఆయన కుమారుడు, ఆయన నాకు తండ్రి, నేను ఆయనకు కుమారుణ్ణి, ఆయన నాకు తండ్రి, నేను ఆయన కుమారుణ్ణి అని రాయబడి ఉంది. మరి వాళ్ళిద్దరు అడ్జస్ట్మెంట్ అయినప్పుడు, వాళ్ళిద్దరు ఇబ్బంది లేనప్పుడు మనకెందుకండి ఇబ్బంది, మనకెందుకు ఈ బాధ చెప్పండి. ప్రియమైన సోదరులారా, మరి మన దేవుడు ఏకాద్, రైట్? ఏకాద్, మన దేవుడు ఏకాద్. ఏ సందర్భంలో ఏకాదు, ఒక్కడే యకీద్ కాదా, యకీద్ కాదా, కాదా అంటే ప్రియులారా, బైబిల్లో కొన్ని రిఫరెన్సెస్ చూపించవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీకు సందర్భం చెప్తా. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:16 ఒక మాట రాసి ఉంటుంది, సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడే ఆయన మాత్రమే అనే సందర్భం ఉంటుంది. ఆయన మాత్రమే అన్నాడంటే ఇంకా ఆయన మాత్రమే, ఇంకెవరు లేరు. ఆయనలో ఇంకెవరు లేరు. ఆయన మాత్రమే అన్నాడు అంటే అక్కడ పాయింట్ అర్థం చేసుకోండి, ఎలా నన్ను ఉంటుంది చూడండి. ఆదిమ హిబ్రూ భాషలో పాత నిబంధన గ్రంథం రాయబడితే గ్రీకు భాషలో కొత్త నిబంధన రాయబడి ఉంది. హిబ్రూ భాషలోనేమో పాత నిబంధన రాయబడి ఉంది,
గ్రీకు భాషలోనేమో కొత్త నిబంధన రాయబడింది. గ్రీకు భాషలో ఏమనుంది? ఎలాన్, ఎలాన్, వంటరి. చూసారా? వంటరి అని ఉంది. ఎలాన్ అంటే వంటరి అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయనలోనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోనే ఉన్నాడంటే ఆయన ఒంటరిలాగా అవుతాడు. అవంటే ఒంటరిలాగా అవుతాడు. చెప్పండి, కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడుతున్న సందర్భాలు వేరు, కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్న సందర్భాలు వేరు. ఆయన ఎవరు చూడలేదు. చూడండి, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వహించుచు నిత్యత్వం గల అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఎప్పుడును ఆయనను చూడలేదు, చూడలేదు. యోహాను సువార్త ఆయన చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని చెప్తున్నారు చూడండి, 5వ అధ్యాయము 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వెళ్ళలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన స్వరము వెళ్ళలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మీరు ఏ కాలమందైనా స్వరము వెళ్ళలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపునో ఆయనను మీరు నమ్మలేదు గనుక నేను పంపబడిన వాడను, నేను పంపబడిన వాడను. యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుని చేత పంపబడిన వాడను. తండ్రి పరలోకమందున్నాడు, శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రజల మధ్య ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రజల మధ్య ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా విడివిడిగా విడివిడిగా చూపిస్తున్నారు. వాళ్ళందరూ ఏ విషయంలో ఏకమై ఉన్నారు అంటే ఆత్మల రక్షణ విషయంలో ఏకమై ఉన్నారు, ఒకే పని మీద ఉన్నారు. ఆత్మీయంగా అందరినీ బ్రతికించడం కోసం ఆదాము దగ్గర చనిపోయిన వాళ్ళందరూ కూడా, ఆదాము దగ్గర మరణాన్ని కొని తెచ్చుకున్న సమస్త మనుషులందరినీ బ్రతికించే పనిలో ఇలా ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. పరలోకమందు తండ్రి ఉన్నాడు, కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు. ఆయనే ప్రజల మధ్యలో బోధ చేస్తున్నాడు. ఏమన్నా ఆయనే ప్రజల మధ్యలో బోధ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురు రూపంలో రావడం కూడా చూస్తాం. ముగ్గురిని వేరువేరుగా చూస్తాం. అర్థమవుతుందా? ముగ్గురిని వేరువేరుగా చూస్తాం. లేదండి, దేవుడు అనేసరికి, దేవుడు అనేసరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారనుకుంటే మరి పరలోకములో ఉన్న దేవునిలో యేసుక్రీస్తు ఏకమైపోయి ఉండాలి. మరి భూమి మీదకి వచ్చిన ఆయన ఎవరు? ఏమండి అంటే సగం అక్కడ సగం ఇక్కడ ఉన్నాడా? రెండు పాత్రలు ద్విపాత్ర అభినయం చేశాడా? ఎలా, ఏ విధంగా చెప్పచ్చు? వీళ్ళని ఆలోచన చేయండి. దేవుడు మనుషులకు కనబడడు, కనబడడు. చెప్తుంది, మీరు ఏ కాలమంది అయినను ఆయన స్వరము వెళ్ళలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మొదటి యోహాను పత్రిక చూస్తాను. వీళ్ళరా, ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మను, జ్ఞానము గలవాడు వివేకముతో దేవుని వెతుకుతాడు. ఈ విషయాన్ని గమనించండి. ఏ మాట పడితే ఆ మాట అంగీకరించేసి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకండి. మీరు పరిశోధించండి, పరిశీలించండి. వివేకము కలిగి దేవుని వెతికివారు కలరేమోనని ఆకాశము నుండి నల్లను పరిశీలించుచున్నాడు. దేవుడు పరిశీలించుచున్నాడంట, మనల్ని పరిశీలిస్తున్నాడంటే ఎవడైనా వివేకము కలిగి దేవుని వెతుకుతాడా లేదా అనేసి. ఆనాడు అన్ని జనాంగం దేవుని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించకుండా వాళ్ళ పితరులు చూపించినటువంటి రాళ్లకు రప్పలకు ఏది పడుతుంది దేవుడని నమ్మారు, వాటి పూజలు చేశారు. వారు మరి మూర్ఖులైపోయారు, నిష్ప్రయోజకులైపోయారు, పనికిరాని వాళ్ళు అయిపోయారు.
అలాగే మనం కూడా బైబిల్ విషయంలో పరిశోధన లేకపోతే వారిలాగే మనం కూడా తప్పిపోయే ప్రమాదం ఉంది. గనుక దయించి అన్యతగా భావించకండి, దయించి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్, అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎవరి మనసైనా నిప్పించుంటే నన్ను క్షమించండి, కానీ దేవుని మనసు నిప్పించకూడదనేది నా యొక్క తాత్పర్యం. రైట్.